పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రానముంచే పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం దివ్యనాయకుడి సరస శృంగార చేష్టల్ని దివ్యనాయిక వివరించి చెప్పడమే ఇప్పుడు మనం వినబోయే శృంగార సంకీర్తనలో నీతివృత్తం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ చేసిన పనుల్ని గుర్తు తెచ్చే ఈ చేష్టల్ని అత్యంత రమణీయంగా వర్ణించారు అన్నమయ్య మనవుడైన చిన్న తిరుమలాచార్యులు వారు. ఎస్విబిసి చైర్మన్ దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారి మార్గదర్శకత్వంలో ఈ సంకీర్తనకు స్వరకల్పన చేసిన సంగీత దర్శకులు శ్రీ పవన్ చరణ్. రాగం ఆనంద భైరవి, గానం హరిణి సాహితి. నన్ను నోయమ్మ వీడు
చక్కగా ఉంది. ఆనంద భైరవులో అంటే ఇందులో కొంటి చేష్టలు అవన్నీ నిరూపించారు కాబట్టి మధురానగరిలో అన్న అది అనిపించింది అది చేయాలని. కానీ ఇద్దరు కలిపి పాడితే అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది పాట. సంకీర్తన చాలా అద్భుతమైన బలం చేకూరింది. ఇద్దరు కూడా చాలా చక్కగా పాడారు. 1+1=2 అంటాం, బట్ ఇక్కడ 1+1=3 అయింది. అంటే 3 అంటే కావాల్సిన దానికన్నా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికన్నా ఎక్కువ అధికంగా ఫలితం వచ్చిందని చెప్పడం. అవును సార్, చాలా చక్కగా పడ్డారు, అద్భుతం, అభినందనలు. ఈ కీర్తనలో ఇందాక కీరవాణి గారు చెప్పినట్లుగానే భాగవతం దశమస్కంధంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ లీలలు, దానిని అన్నమయ్య తనదైన శైలిలో ఆవిష్కరించాడు. వద్దన్న చలము చేసేని, చలము అంటే పంతం, నేను ఏదన్నా వద్దంటే అదే చేస్తానంటాడే వీడు. తన ఉద్దండాలు, తన సాహసాలు, ఆ కృత్యాలు, ఆ సాహస కృత్యాలు ఎన్నున్నాయో అన్నీ చేయటానికి నా మీద తన పరాక్రమం అంతా వీడు ప్రదర్శిస్తుంటాడమ్మా అని చెప్తూ ఆ చిలిపి చేష్టలు ఏమిటో 3 చరణాల్లోనూ అన్నమయ్య ఆవిష్కరించాడు. ఇక్కడ ఆనాటి సమాజంలో ఉన్నటువంటి ఒక దురాచారాన్ని కూడా అన్నమయ్య ఈ కీర్తనలో ఆవిష్కరించాడు. ఓలి వెట్టకే కూడే ఓయమ్మ, ఓలి వెట్టకే, ఓలి వెట్టం, ఓలి అంటే కన్యాశుల్కం, అంటే ఏదైతే దురాచారం ఉన్నదో కన్యాశుల్కం అది అన్నమయ్య కాలంలో కూడా ఉంది కాబట్టి కన్యాశుల్కం పెట్టకుండానే నన్ను వీడు కూడాడు అని ఆనాటి సామాజిక పరిస్థితిని కూడా అన్నమయ్య ఈ శృంగార ఆధ్యాత్మిక నేపథ్య కీర్తనలో పేర్కొన్నాడు. ఇంకొకటి, ఓలవేయ వచ్చిని ఆపైని ఓయమ్మ, అదమ్మ అక్కడ పదవిభాగం. ఓలవేయ వచ్చిని వస్తున్నాడు, ఆపైని ఓయమ్మ అట్లా రావాలి అంటే మరి సంగీతంలో ఆ స్వర రచనలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో ఒకసారి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మొత్తానికి జీవుణ్ణి స్వామికి సన్నిహితం చేసేటువంటి అద్భుతమైనటువంటి శృంగార ఆధ్యాత్మిక కీర్తన. నమస్తమాంజలి. భార్యాభర్తలు పరస్పరం ఒకరినొకరు ప్రశంసించుకోవటం, పొరపాట్లను మన్నించటం మొదలైనవి వారి మధ్య అనురాగాన్ని పెంచటమే కాకుండా అనుబంధాన్ని మరింత దృఢతరం చేస్తాయి అని అన్నమాచార్యులు వారు ఇప్పుడు మనం వినబోయే శృంగార సంకీర్తనలో వివరించారు. దివ్య నాయికా నాయకుల
దృక్కోణంలో నుంచి జీవాత్మ పరమాత్మల మైత్రిని చాటి చెప్పిన ఈ సంకీర్తనకు స్వరకర్త శ్రీ సాయి చరణ్. రాగం హంసధ్వని, గానం కృష్ణ తేజస్వి. మేలు మేలు విభుడా మెచ్చి తినిన్ను నిప్పుడు, మేలు మేలు విభుడా మెచ్చి తినిన్ను నిప్పుడు, చాలు నన్న వినయాలు సారి సారి వలేనా, మేలు మేలు విభుడా మెచ్చి తినిన్ను నిప్పుడు, చాలు నన్న వినయాలు సారి సారి వలేనా, మేలు మేలు విభుడా. మన్ననలు నింతేసి మరిగించవలేనా, నిన్న నేటి పొందులా నీవేనే గానా, మన్ననలు నింతేసి మరిగించవలేనా, వన్నే నీ పోలికే కాన వావులొక్కసరిగాదా, వన్నే నీ పోలికే కాన వావులొక్కసరిగాదా, పన్ని ఇక నన్ను నొడబరచగవలేనా, మేలు మేలు విభుడా మెచ్చి తినిన్ను నిప్పుడు, చాలు నన్న వినయాలు సారి సారి వలేనా, మేలు మేలు విభుడా. చేసుకోనమా భావములు ఎలిత, శేషవెట్టి నీ గుణాలు చెప్పవలేనా, బాస చేసుకోనమా భావములు వెలిత, శేషవెట్టి నీ గుణాలు చెప్పవలేనా, ఆశలెల్లా దక్కవా అప్పుడే మొక్కవా, ఆశలెల్లా దక్కవా అప్పుడే మొక్కవా, వేసరక ఇంకా నన్ను వేడుకొనవలేనా, మేలు మేలు విభుడా మెచ్చి తినిన్ను నిప్పుడు, చాలు నన్న వినయాలు సారి సారి వలేనా, మేలు మేలు విభుడా. గక్కున మోహించమా కన్నుల దనియమా, చెక్కు నొక్కి బుచ్చగించి సేవ చేయవలేనా, గక్కున మోహించమా కన్నుల దనియమా, చెక్కు నొక్కి బుచ్చగించి సేవ చేయవలేనా, ఇక్కువ శ్రీ వెంకటేశ ఇంతలోని కూడితివి, ఇక్కువ శ్రీ వెంకటేశ ఇంతలోని కూడితివి, నిక్కి నిక్కి చూసి నువ్వు నేడే నాతో వలేనా, మేలు మేలు విభుడా మెచ్చి తిని నిప్పుడు,
చాలు నన్న వినయాలు సారే సారే వలేనా మీరు మేలు విభుడా. కృష్ణ తేజస్వి సాయి చరణ్, ఒక మేలు నీకు ఒక మేలు నీకు, మేలు మేలు పాట సంకీర్తన చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా నువ్వు హై పిచ్కి వెళ్ళినప్పుడు ఆ ఫాల్స్ టోన్లో కూడా చక్కగా గాంభీర్యం చెడకుండా మెయింటైన్ చేసిన విధానం బాగుందమ్మా, చాలా చక్కగా పాడావు. సాయి చరణ్ చక్కటి ఇళ్ళరాజు గారి పాట గుర్తు చేసావు, నీకే తెలియకుండా, నీకు తెలుసు తెలీదు. తూగ ఇళ్ళమైలాడి వరగదు మానిల్మళ్ళ వానిల్మళ్ళ వరుమో అని ఒకసారి విని ఇంటికి వెళ్ళి పయనంగల్ ముడివిదిల్లై అనే సినిమాలో అది పాట. తారి తారి తారానా తానే నానా తరి తరి తారరి తారే అని వస్తుంది, అది గుర్తొచ్చింది మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళింది మైండ్ చక్కటి పాట గుర్తు చేసావు. అలా గుర్తు చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఆ సంగతులన్నీ మనం పాతవి కలుస్తూ ఉంటే బాగుంటుంది. చక్కగా చేసావు, మీలో పరిణతి కనబడుతూ ఉంది, ఇద్దరికి కూడా అభినందనలు. జీవుడు దేవునితో ఏర్పరచుకునేటువంటి సాన్నిహిత్యాన్ని ప్రేమ రూపంలో అన్నమయ్య ఇక్కడ అభివర్ణిస్తున్నాడు. అయితే దాత్మగం ఎదగం సర్వం, ఆత్మ ఆ పరమాత్మ తన స్వరూపమని జీవుడు భావించాలి అంటే సాన్నిహిత్యం ఏర్పరచుకోవాలి. అది ఎలాగో పల్లవిలో చెప్తున్నాడు, మేలు మేలు విభుడ బాగా చేసావు నాయన, చాలా బాగుంది బాగుంది బాగుంది, నిన్ను మెచ్చుకున్నాను రా, మళ్ళీ ఎందుకురా వినయాలు సారే సారే, మళ్ళీ మళ్ళీ మాటి మాటికి ఇదిగో ఇదిగో నువ్వు పెద్దగా చేతులు రెండు కట్టేసుకొని నా దగ్గరికి ఒదిగిపోతూ ఒదిగిపోతూ ఎందుకురా నా దగ్గర ఇన్ని చూపిస్తావు, వినయాలు చాలలేరా అంటే దేవుణ్ణి తన దగ్గర అలాగా ఒక జీవుడు భావించగలిగాడు అంటే అంత సాన్నిహిత్యాన్ని జీవుడు ఏర్పరచుకోగలిగాడని అర్థం. అంత చక్కటి ఆ సాన్నిహిత్య ఆవిష్కరణని ఈ మూడు చరణాల్లో చేస్తూ చివరగా అంటాడు, నిక్కి నిక్కి చూచి నవ్వు నేడే నాతో వలెనా. నిక్కి నిక్కి చూస్తున్నట్ట, ఒకసారి ఆ దృశ్యావిష్కరణం చూడండి. సంస్కృతంలో అమరొక శతకం అని ఒక గొప్ప శతకం ఉంది, అందులో ప్రతి సన్నివేశం కూడా అత్యద్భుతంగా రూపావిష్కరణ ఉంటుంది. ఆ దాన్ని అన్నమయ్య ఈ చరణంలో పట్టుకొస్తున్నాడు. నిక్కి నిక్కి చూస్తున్నట్ట నాయకు అలా పడుకోనుంది, నాయకుడు అలా నిక్కి నిక్కి చూస్తున్నట్ట ఒక అందమైనటువంటి ఒక దృశ్యం ఇక్కడ ఆవిష్కరణ చేశాడు. ఇటువంటి గొప్ప భావాలు ఉన్నటువంటి ఈ కీర్తన్ని శుభంగా ఆలపించినటువంటి కృష్ణ తేజస్వి గారికి, స్వరరచన చేసిన సాయి చరణ్ గారికి శుభాభినందనలు. మేలు మేలు వీబుడా మిచ్చి తినిపుడు చాలు నన్న వినయాలు సారే సారే వలేనా మీరు మేలు వీబుడా. తెలిసిన వారికింత దేవుడయ్యుండు కలడన్న చోట హరి కలడటుగానా. వచ్చి వచ్చి రమణుడు వాకిట నేల నిలిచి తచ్చనలెల్లా దెలిపే దగ్గరి రమ్మనవే. అటువంటి కూటములు ఇలాగు లోట నేడిది చూడనైది. నీవు వింత వాడవు నే వింత దానను చేవదేరినా నవ్వు సిక్కు తెచ్చేగాక. దేవుడవు నీవు నీ దేవులమ్మ భాగ్యమింతే చేవదేరే పనులెల్లా చిత్తమిట్లున్నదో. సక్కదనముల వారసతులాల ఇక్కువ తెక్కువల మీరేమి చేసెరికను చేసినట్టే సీసుగాక చెప్పేదేమి. ఆ
పట్టాభిషేకం.